తూప్రాన్ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చైర్మన్ రవీంద్రగౌడ్, వైస్ చైర్మన్ నందెల శ్రీనివాసులు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం 21 మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న శౌచాలయాన్ని వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ హాజా మొహిదీన్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ముఖ్యంగా ఇతర గ్రామాల నుంచి వచ్చే మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని చైర్మన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ లో భాగంగా మరి నేడు తూప్రాన్ మున్సిపాలిటీలో 21వే జనాభాకు 21 సీటు, వెయ్యి జనాభాకు ఒక సీటు ఉండే విధంగా మరి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోనే ప్రజలందరికీ సౌకర్యార్థం, ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం, మరి పక్క ఊర్ల నుంచి వచ్చిన మహిళలకు టాయిలెట్లు చాలా ఇబ్బందికరంగా మారినాయి. మహిళల కోసం ముఖ్యంగా మన ప్రభుత్వం మరి స్వచ్ఛ భారత్ కింద, స్వచ్ఛ సర్వేక్షణ్ కింద తూప్రాన్లో, స్వచ్ఛ తూప్రాన్లో భాగంగా మరి 21 సీట్లు ఇవాళ పోతరాయపల్లి గమాన్ దగ్గర, ఇక్కడ తూప్రాన్ స్కూల్ దగ్గర, ప్లస్ మార్కెట్లో, బస్టాప్లో, ప్లస్ లాస్ట్కు వెటర్నరీ హాస్పిటల్ దగ్గర మొత్తం కలిపి మరి 21 జనాభాకు 21 సీట్ను మరి టాయిలెట్ కుండీలను మేము నిర్మాణం చేయడం జరిగింది. స్వచ్ఛ తూప్రాన్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి, అందరూ కూడా పాలు పంచుకొని స్వచ్ఛతూప్రాన్గా మనం అందరం కూడా ఈ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుతూ